జరిగింది ఏంటంటే నేనైతే వైసీపీకి రాజీనామా చేస్తానని చెప్పాను వైసీపీకి పెద్దలకు చెప్పాను నేను రానిక ఎందుకంటే నేను జనసేన పార్టీలో గెలిచాను కొన్ని కారణాల వల్ల నేను వైసీపీకి రావడం జరిగింది అక్కడ నుండి కూడా వారు చెప్పినటువంటి పనులన్నీ నేను చేశాను గడప గడప ఏదైతే గడప గడప చేయమన్నారో నూటికి నూరు శాతం వాళ్ళ ఎమ్మెల్యేలే చేయలేదు నూటికి నూరు శాతం కూడా పూర్తి చేసి వాళ్ళ చెప్పినటువంటి మీటింగ్లన్నీ కూడా నేను పెట్టి అన్నీ చేశాను చేసిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు టికెట్ ఇవ్వకుండా మరి గొల్లపల్లి సూర్యారావు గారు తెలుగుదేశంలో ఉన్నటువంటి సూర్య గారిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇచ్చిన తర్వాత నేనైతే ఆవిడ పోటీ చేయను ఎంపీకి పోటీ చేయమన్నారు నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను కానీ కొంతమంది పెద్దలు వచ్చి ఏదో ఒకటి ఇచ్చారు ఒకసారి మీరు ఉండండి అని చెప్పి నన్ను ప్రోత్సహించి పంపిస్తే నేను వెళ్ళడం జరిగింది ఓటమి అనేది నాకు ముందే తెలుసు ఎలాగో ఓడిపోతామనేది తెలుసు అందుకే వెళ్ళాము తెలిసే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో నేను ఇంకా రాలేను ఎవరు ఇన్ఛార్జ్ కూడా మన గొల్లపల్లి సూర్యారావు గారి దగ్గర పెట్టడం జరిగింది జరిగింది ఏంటంటే నేనైతే వైసీపీకి రాజీనామా చేస్తానని చెప్పాను వైసీపీకి పెద్దలకు చెప్పాను నేను రానిక ఎందుకంటే నేను జనసేన పార్టీలో గెలిచాను కొన్ని కారణాల వల్ల నేను వైసీపీకి రావడం జరిగింది అక్కడ నుండి కూడా వారు చెప్పినటువంటి పనులన్నీ నేను చేశాను గడప గడప ఏదైతే గడప గడప చేయమన్నారో నూటికి నూరు శాతం వాళ్ళ ఎమ్మెల్యేలే చేయలేదు నూటికి నూరు శాతం కూడా పూర్తి చేసి వాళ్ళ చెప్పినటువంటి మీటింగ్లన్నీ కూడా నేను పెట్టి అన్నీ చేశాను చేసిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు టికెట్ ఇవ్వకుండా మరి గొల్లపల్లి సూర్యారావు గారు తెలుగుదేశంలో ఉన్నటువంటి సూర్య గారిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇచ్చిన తర్వాత నేనైతే ఆవిడ పోటీ చేయడానికి ఎంపీకి పోటీ చేయమన్నారు నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను కానీ కొంతమంది పెద్దలు వచ్చి ఏదో ఒకటి ఇచ్చారు ఒకసారి మీరు ఉండండి అని చెప్పి నన్ను ప్రోత్సహించి పంపిస్తే నేను వెళ్ళడం జరిగింది ఓటమి అనేది నాకు ముందే తెలుసు ఎలాగో ఓడిపోతామనేది తెలుసు అందుకే వెళ్ళాము తెలిసే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో నేను ఇంకా రాలేను ఎవరు ఇన్ఛార్జ్ కూడా మన గొల్లపల్లి సూర్యారావు గారి దగ్గర పెట్టడం జరిగింది.